Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Aina, adi sami jepinatu idu pedda Satyanapalli oka pedda center ayipoyindi. Deeniki center ayipoyindi ante nannu jettaniki pedda center ayipoyindi. Aina Pawan Kalyan garu Rashtra Janasena Party adhyakshudu Pawan Kalyan garu hutahutini vachesadu ikkadiki. వచ్చేసి ధూళిపాళలో మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి కౌలు రైతులకి నష్టపరిహారం ఇస్తున్నాను అనే పేరుతో మీటింగ్ పెట్టారు. జిల్లా మొత్తానికి సత్యనపల్లి సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే నన్ను తిట్టడానికి సెలెక్ట్ చేసుకున్నారు. వచ్చారు ఆ రోజున తురక గంగమ్మ గారికి తీసుకెళ్ళి నా మీద చెప్పించారు. అంబటి రాంబాబు గారు 2 లక్షల రూపాయలు లంచం అడిగాడు అని చెప్పించారు. చాలా సంతోషపడిపోయారు. ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు, ఆయన తాబేదారులు, ఆయన ఉన్నాడు తెనాలైన మనోహర్ గారు బాగా సంతోషపడిపోయి ఆమెకి ఏదో సహాయం చేస్తామన్నారు. అప్పుడైతే ఏం చేయలే. ఆ తర్వాత మరి ఏమనుకున్నారేమో మళ్ళీ తెలిసి తీసుకెళ్ళి ఆయన తాడేపల్లి వారి ఆఫీసులో కూర్చోబెట్టి 4 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు. ఆమెకి చాలా సంతోషం. అదైపోయి దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు పొరిగినట్టుగా మళ్ళీ వచ్చాడు. ఎవరైనా ముసలాయన నా కోసం వచ్చినట్టున్నాడు. మళ్ళీ డైరెక్ట్ ఇక్కడికి వస్తే బాగోదని పెదకూరపాడు వెళ్ళాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడి నుంచి మళ్ళా తాడికొండ వెళ్ళాడు. ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి నన్ను ఇష్టం చేయడం తిట్టాడు. తురక గంగమ్మ నేను రానిదంట. గంగమ్మ రానిదంట పోలీసుని ఇది చేశానంట. నా మీద మళ్ళా తిట్టాడు. మళ్ళీ తిట్టి 2 లక్షల రూపాయలు ప్రకటించాడు. నేను ఆ రోజు చెప్పా, మీ దుంప దేగా చిన్న పార్టీ అయ్యేది ఎవరిది, జనసేన. వాళ్ళ గెలవ కూడా గెలవలేదు సీటు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు, నీకు పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి, పెద్ద పార్టీ, 2 లక్షలు ఇస్తామేంటే నీ దుంపదేగా, వాళ్ళు 4 ఇచ్చారు నువ్వు 8 అన్న ఇవ్వాయా అని చెప్పా. అదేం కాల, జనసేన వాళ్ళకైనా తక్కువ ఇచ్చాడు. ఎందుకు నీ పార్టీకి తగలేసుకుని జనసేన ముందు ఆ జనసేనకి ఈ టికెట్ కూడా ఇచ్చి ఎందుకు వచ్చిన గొడవ? తెలుగుదేశం తెలుగుదేశానికి కూడా ఎందుకు? జనసేనకి ఇద్దరు ఏదో కలిసిపోతున్నారు అనుకున్నారు కదా. 4 లక్షల రూపాయలు పాపం దయతో నా మీద తిట్టినందుకు బాగా దయతో ఇచ్చాడు పవన్ కళ్యాణ్. నువ్వేమో వచ్చి సాక్షాత్తు వచ్చి 2 లక్షలు ఇచ్చావు, వాళ్ళ ముందు నువ్వు బలాదూరు. ఈ టికెట్ కూడా వాళ్ళకి ఇచ్చాను ఆయన, ఎందుకు వచ్చిన కూడా నీ దమ్ము లేదు, నీకు 2 లక్షల కన్నా ఎక్కువ ఇచ్చే దమ్ము నీ దగ్గర లేదు. వాళ్ళే బెటర్, వాళ్ళు 4 లక్షల రూపాయలు ఇచ్చారు, మొత్తం కలిసి 6 లక్షలు వచ్చినాయి, నాకు చాలా సంతోషం. నా పేరు మీద నన్ను దూషించినందుకు 6 లక్షల రూపాయలు తురక గంగమ్మ సహాయం జరిగింది. ఇక్కడ నాకు బాధ ఏమిటంటే, ప్రజల్ని మళ్ళీ అర్థం చేసుకోమని నేను కోరుతున్నది ఏమిటంటే, ఎందుకంటే పెద్దగా ఇదే చెబుతున్నారు ఏంటండి అని మీరు అనుకోవచ్చు. పెద్దగా అదే చెబుతున్నారు. అదేంటి, పాడిందే పాడరా పాసిపొడ్ల దాసుడే అని చంద్రబాబు అదే పాడతాడు, పవన్ కళ్యాణ్ అదే పాడతాడు, నిన్నొచ్చాడు జిల్లా ప్రెసిడెంట్ తెలుగుదేశం ఆయన అదే పాడతాడు, ఆ మనోహర్ అదే పాడతాడు. మాట్లాడితే 2 లక్షలు ఇవ్వటం, అమ్మటి రాంబాబు గారు మోసం చేశాడు అన్యాయం చేశాడు అని మాట్లాడటం. నేను ఒకటి మనవి చేస్తున్నా, తురక గంగమ్మ అన్న కుమారుడు కూడా చనిపోయాడు వీళ్ళతో పాటు. ఇదే రహస్యం కాదు. ఇద్దరు చనిపోయారు ఆ రోజున. ఆ వైస్ అధ్యక్షులు మనకు కాకోకుండా ఇద్దరు చనిపోయారు. ఆ ఇద్దరిలో ఒకళ్ళు నన్ను తిట్టారని మీరు డబ్బులు ఇస్తున్నారు. గుండెవాడి పరిస్థితి ఏంటి? వాడికి 2.5 లక్షలు నేను ఇప్పించా, మీ పరిస్థితి వాడికి ఇవ్వరే అంటే నన్ను తిట్టలేదనే? ఏమిటి రాజకీయం? నిజంగా మీకు హృదయం ఉంటే, మానవత్వం ఉంటే, మీరు మనుషులైతే గంగమ్మకే కాదు, గంగమ్మ కుమారుడితో పాటు చనిపోయిన అన్న కుమారుడికి మీరేం న్యాయం చేశారని అడుగుతా ఉన్నా. అది న్యాయం చేయరు. ఎందుకంటే వాడు నన్ను తిట్టాడుగా, నన్ను పొగుడుతున్నాడు. అంతా ఒకటి నేను మా చెల్లెలు చెప్పేదని బయట చెబుతున్నాడు. అందుకని ఆయనకి ఎవరు రాజకీయం చేసి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేసి నన్ను తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఐ డోంట్ కేర్ దట్. నిన్న కూడా ఒక బ్యాచ్ వచ్చింది. మొన్న చంద్రబాబు నాయుడు తిట్టానా? నిన్న ఒక బ్యాచ్ వచ్చింది. గంగమ్మ ఇంటికి వెళ్ళారు, చెక్ ఇచ్చారు, ఇంటర్వ్యూ చేశారు, మళ్ళీ వచ్చి మీ గొట్టాలన్నీ పెట్టంగానే మళ్ళీ నన్ను తిట్టారు తెలుగుదేశం వాడు. ఇదే పని తెలుగుదేశం వాడికి. నేనేం పెద్ద కంగారు పడేవాడిని తిట్టితే మంచిదే, తిట్టుకొని ఆపోజిషన్ పార్టీ ఎంత తిడితే అంతగా నేను పెరుగుతాను, దానిలో ఏ విధమైన సందేహం లేదనే విషయాన్ని కూడా వారు గమనించాలని మనవి చేస్తున్నా. అందువల్లనే మీ సమక్షంలో ఇవాళ సుమారుగా ఒకరికి 6 లక్షల రూపాయలు, మరొకరికి 2 లక్షల రూపాయలు, మరొకరికి 175,000 రూపాయలు ఇచ్చాం మీ సమక్షంలోనే. చెక్కుల రూపంలో వస్తే వారి దగ్గర నేను డబ్బులు తీసుకోవటం ఏంటి? ఏదో మనిషి చనిపోతేనో, ఆరోగ్యం బాగోపోతేనో
సీఎం గారి దయతో సీఎం గారి యొక్క డిస్కషన్తో నా రికమెండేషన్తో ఇచ్చేటటువంటి డబ్బులకి కక్కుర్తి పడేటటువంటి మనిషిని నేను కాదు. అలాంటి మనిషి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు అలా కక్కుర్తి పడే మనిషి. మరి మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ అలా కక్కుర్తి పడే మనిషి. పార్టీని అమ్ముకునేవాడు పవన్ కళ్యాణ్ అని మనం చేస్తున్నా. సినిమా షూటింగ్కి డబ్బులు తీసుకుంటే పర్వాలా, ప్రచారానికి కూడా డబ్బులు తీసుకునే దౌర్భాగ్యమైన మనస్తత్వం కలిగిన వాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన నన్ను నేను 1989 నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఇలాంటి చీప్గా కక్కుర్తి పడే మనస్తత్వం కాదని మరొక్కసారి నా సత్యనపల్లి ప్రజానీకానికి తెలియపరచడం కోసమే ఈ రోజున మీరందరినీ పిలిచి మీ సమక్షంలో ఇచ్చి, ఇంతకుముందు కోటాను కోట్ల రూపాయలు ఇచ్చా కానీ మీడియా సమక్షంలో ఇవాళ ఏదో తర్వాత పేపర్లు వేసుకునేవాడు. ఇవాళ 6 లక్షల రూపాయలు చెక్కు, 175,000 చెక్కు, 2 లక్షల రూపాయలు చెక్కు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశామని కూడా మనవి చేస్తున్నా. పాడిందే పాడిందే పాడరా పాసిపోళ్ళ దాసుడు అని ప్రతి ఒక్కటి రావడం, ఆమె డబ్బులు ఇవ్వడం, నన్ను దూషించడం, మళ్ళీ ఇవ్వండి అయ్యా ఇంకో 10 లక్షలు ఇచ్చి మళ్ళీ దూషించాలని నాకేం అభ్యంతరం లేదు. నన్ను ఎంతైనా దూషించుకోండి, ఆ గంగమ్మ కాస్త సహాయం చేసే కార్యక్రమం చేయండి, నా మూల నా గంగమ్మ బాగుపడుతుంది. ఒరే మీ దొంపలేక గంగమ్మగా అన్న కొడుకు కూడా చచ్చిపోయాడు రా బాబు, వాడికి కూడా ఏమైనా సహాయం చేయా పవన్ కళ్యాణ్ చంద్రబాబు, వాడు పేదోడే వాడికి సహాయం చేయరా, ఇది ధర్మమేనా, ఇది మీకు తగునా, ఇది 2 శవాలు సరే వైశ్యాసికి చేయకపోతే చేయకపోయారు, వీళ్ళిద్దరూ ఒకడు అన్న తమ్ము అన్న కొడుకు తన కొడుకు ఇద్దరు చనిపోతే ఒకడికి మీరు సహాయం చేస్తున్నారు, అది కూడా నన్ను తిట్టాడు సహాయం చేస్తున్నారు, రెండోడికి సహాయం చేయకపోతే భగవంతుడు మిమ్మల్ని క్షమించడు, మీ 2 పార్టీలని సర్వనాశనం అయిపోతారు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు.